కేంద్రం నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, అందుకే గ్యాప్ తీసుకుంటున్నారు, దానికైనా సమాధానం చెప్తారా? సార్, ఇప్పుడు కేంద్రంలో మన రాష్ట్రం కూడా భాగస్వామ్యం, నాట్ బీజేపీలో. కేంద్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు భాగస్వామిగా ఉంటాయి. మనం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా భాగస్వామ్యం, ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ కూడా ఉంటుంది. కేంద్రానికి సంబంధించి మేము ఇట్లా చెబుతున్నామని కూడా చెప్పడం జరిగింది. మేమేమి దొంగతనంగా ఏం చేస్తుంది కాదు, ఇది బహిరంగంగా జరుగుతుంది. రాజధాని సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉండిద్ది. కానీ ఏంటంటే మేము ఏం చేస్తాం, కేంద్రం సపోర్ట్ అవసరం కదా మీకు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ అవసరం. మన విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం రాజధానికి సంబంధించి పూర్తిగా కేంద్రమే డెవలప్ చేసి ఇవ్వాలని కూడా మన విభజన చట్టంలో ఉంది. అదేవిధంగా పోలవరానికి కూడా పూర్తి నిధులు కేంద్రం ఇవ్వాలి, జాతీయ హోదా కాబట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడిన అన్ని జిల్లాలకు కూడా ఇవ్వాలి, అన్నీ ఉన్నాయి మనకు సంబంధించి. దానికి సంబంధించి మేము ఇట్లా ఉంటున్నప్పుడు ఈరోజు 100,000 కోట్లు అడిగితే ఎవరెవరు, మనం అంతకుముందు డిస్కషన్లో కూడా చెప్పాం, మేము 100,000 కోట్లు రాజధానికి ఇవ్వమని మేము అడగట్లేదు. రాజధానికి సంబంధించి ఏమేమి ఉండాలో, వాటి బిల్డింగ్లకు సంబంధించి, అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇస్తే ఎనఫ్గా ఉంటుంది. తప్ప మేమేమో చంద్రబాబు నాయుడులో ఒక 10 లక్షల కోట్లు ఇమ్మనో, ప్యాకేజీలు ఇమ్మనో కూడా మేము ఈరోజు అడగట్లేదు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది, అప్పుల ఊబిలోకి నెట్టివేయబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. విభజించిన తర్వాత ఇక్కడ మనకు ఒక నగరం కూడా లేకుండా, ఒక రాజధాని అనేది కూడా మనం ఏర్పరచుకోకుండా విడగొట్టారు. సో ఆదుకోమని ఖచ్చితంగా కేంద్రం. కానీ గతంలో మోడీ గారు అమరావతి వచ్చి ఆయన భూమి పూజ చేయడం జరిగింది, మట్టి తీసుకొచ్చేసారు, ఇటుక వేశారు, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఆయన నిర్ణయం తొంగలో తొక్కినట్టు కదా, ఇలాంటి టైంలో మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నారు కేంద్రం నుంచి? వ్యతిరేకత రాదా? ఇప్పుడు ఒకటి సార్, ఇదే అమరావతి ప్రాంతంలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అమరావతి ప్రాంతంలో భూ కుంభకోణాలు జరిగాయి, అమరావతిని పూర్తిగా భ్రమరావతి చేసేశారని చెప్పి అమరావతి మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని లెటర్ రాసింది ఇదే అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి అమరావతి భూముల్లో కుంభకోణం జరిగింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి లెటర్ రాశారు ఇదే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. అంటే ఇక్కడ కుంభకోణాలు జరిగినాయి అనేది బీజేపీకి కూడా తెలుసు. తెలిసినప్పుడు ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఇక్కడ 110,000 కోట్లు రాజధాని అవుతుంది, కానీ ఇక్కడ చూస్తే 5,600 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్లు ఇచ్చింది. ఏ ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టకుండా 3 టెంపరీ బిల్డింగ్లని వాళ్ళే చెప్పారు. అంటే ఈ టెంపరీగా వేరే దానికి యూజ్ చేస్తాం తప్ప అసెంబ్లీ పర్మనెంట్ అసెంబ్లీ కట్టలేదు, పర్మనెంట్ సచివాలయం కట్టలేదు, తాత్కాలికం కట్టారు, ఆ బిల్డింగ్లు వేరే దానికి యూజ్ చేసుకుంటారు అని వాళ్ళే చెప్పినప్పుడు ఇక్కడ ఏం జరగలేదన్న విషయం వాళ్ళకి తెలుసు. మేము ఈరోజు అమరావతిలో అసలు ఏమి ఉండలేదని చెప్పట్లేదు, అమరావతిలో కూడా ఉంటాయి, అమరావతిలో ఏమేమి ఉండాలని నివేదిక ఇచ్చినప్పుడు చెప్తాం. అమరావతితో పాటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం ఉంటే ఒక మహానగరం, ఈరోజు కాస్మోపాలిటన్ సిటీగా ఉంది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అది పెద్ద నగరంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెంబర్ 1 సిటీగా ఈరోజు విశాఖపట్నం ఉంది. నావీకి సంబంధించి కావచ్చు, ఎయిర్పోర్ట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా డాక్ యార్డ్ కావచ్చు, అదేవిధంగా మీరు చూసుకుంటే డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సెంటర్లు కావచ్చు, నావీ సెంటర్లు కావచ్చు, పర్యాటక రంగం కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, ఐటీ కావచ్చు, వీటన్నిటి మీద ఈరోజు ఆ నగరం అనేది ఈరోజు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన నగరం. వీటన్నిటిలో ఈరోజు మంచి పొజిషన్లో ఉన్న నగరం. ఇప్పుడు మనమేమంటున్నాం, అమరావతి అనే ఒక నగరాన్ని కట్టాలంటున్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతా ఉన్నారు, నగరాన్ని కొత్త నగరాన్ని కట్టలేము, విశాఖపట్నం అనే ఒక పెద్ద నగరం ఉంది కాబట్టి నగరాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడం ఈజీ, ఒక పల్లెటూరులో వెళ్ళి పెద్ద నగరాన్ని నిర్మించలేము, ఆ నగరాన్ని నిర్మించడానికి మన దగ్గర డబ్బులు లేవు, సో ఉన్న పెద్ద నగరాన్ని ఇంకొంచెం పెద్ద నగరంగా ఎక్స్టెండ్ చేస్తే హైదరాబాద్కు ధీటుగా విశాఖపట్నం తయారయ్యిద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన, ఈరోజు ప్రజలందరూ ఆలోచన కూడా అదే విధంగా ఉంది కాబట్టి మేము అదే ముందుకు పోతున్నామని మాత్రం చెప్తాం. సార్, ఫైనల్గా చెప్పండి, రాజధానికి సంబంధించి అధికారిక ప్రకటన ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది, అది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మేము అనుకోవచ్చు, ప్రజలు అనుకోవచ్చు? సార్, ఇప్పుడు ఆల్రెడీ ఊహించిందే, 3 ప్రాంతాలుగా రాజధాని ఉంటే బాగుండిద్ది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటే తప్పే ఉందని కూడా అన్నారు. అదేవిధంగా జీఎన్ రావు గారి కమిటీ కూడా ఇచ్చింది, బోస్టన్ కమిటీ ఏమేమి ఇచ్చిందో చూసి దాని ప్రకారం రెండింటి చూసి ఒక హై లెవెల్ కమిటీ నిర్ణయిస్తారు, దాన్ని బట్టి జరిగిద్ది. దాని తప్ప మేమైతే దాపరికాలో లేదంటే మేమేదో వెన్నుపోటు రాజకీయాలో లేదంటే సైలెంట్గా ఇది చేయటం కాదు, మేము ప్రజలకి ఏదైతే అవసరమో, ప్రజలకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు సమానం మనకి, అంతేగాని మాకు ఒక అమరావతి ముఖ్యం కాదు, అమరావతితో పాటు అన్ని జిల్లాలు మనకు ముఖ్యం కాబట్టి ఆ విధంగా ఒక సమాన అభివృద్ధి, ఒక అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని మాత్రం చెప్తాం. ఇంకో 4 రోజుల్లో ఉత్కంఠకు తెరదించేస్తారా? ఖచ్చితంగా దాని మీద ఇప్పుడు హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసినాక వాళ్ళకి టైం పీరియడ్ పెడతారు కదా, ఈ టైంలో నివేదిక ఇవ్వాలని చెప్పి. సో నివేదిక ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అసెంబ్లీలో కూడా డిస్కషన్ ఉండిద్దని మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే జరుగుతుంది. ఫిబ్రవరిలో మ్యాక్సిమం జనవరి ఎండింగ్ కల్లా
ఫైనల్ డెసిషన్ వచ్చే అవకాశం ఉందని ఫిబ్రవరి మొదటి వారంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.